శ్రీకాకుళం జిల్లా రాజం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని యునైటెడ్ బ్రేవరీస్ కార్మికులకు ఉపాధి భద్రత కల్పించాలని లేకుంటే పోరాటాలు ఉధృతం చేస్తామని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు డి గోవిందరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షులు సిహెచ్ అమ్మనాయుడు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యునైటెడ్ బ్రేవరీస్ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఐ నారాయణరావు, ఈ గంగరాజు, నాయకులు సిహెచ్ ప్రభాకర్, ఎం అన్నారావు, టి వెంకటరమణ, సత్యనారాయణ, కాకి చిన్నారావు, ఎం శంకర్రావు, జి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. రణస్థలం మండలం బంటుపల్లిలో ఉండే యునైటెడ్ బెవరేజ్ పరిశ్రమలో సుమారు 1000 మంది వరకు కార్మికులు పనిచేస్తున్న ఉద్యోగులు ఈరోజు వీరికి పనిదినాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు, అప్పులు పాలు అవుతున్నారు, కుటుంబాలు పోషించుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిశ్రమ సుమారు రోజుకు 6 లక్షల బాటలు తీసేది, ఈరోజు రాష్ట్ర తీసేది, ఈరోజు ఉత్పత్తి నిలుపుదల చేసినారు. యాజమాన్యాన్ని వెళ్ళి ఏమయ్యా పనిదినాలు కల్పించండి అని అంటే మాకు రాష్ట్ర ప్రభుత్వం ఆటలు ఇవ్వలేదు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాకు ఆటలు ఇవ్వలేదు కాబట్టి మేము పనిదినాలు తగ్గించేస్తామని చెప్తుంది. ఇది సరైనది కాదు. ఇప్పుడు తక్షణమే కార్మికులకి అందరికి కూడా 26 రోజులు పనిదినాలు ఇవ్వాలా, పనిదినాలు ఇవ్వాలి. అలా పనిదినాలు లేకపోవడంతోనే ఈఎస్ఐ నష్టం జరుగుతుంది, ఈఎఫ్ నష్టం జరుగుతుంది, తీవ్రమైన అన్యాయానికి గురైపోతారు. ఈవేళ 4000 రూపాయలు కొట్టుకొని కుటుంబాన్ని ఎలా పోషించుకుంటారు మీ ప్రశ్న. అందుకోసమే దశల వారి పోరాటాన్ని ఉధృతం చేస్తాం. రేపు జూలై 1, 2, 3 తేదీల్లో అన్ని కుటుంబాల వద్ద నిరసన కార్యక్రమాలు చేయాలని చెప్పడం, ఆ విధంగా చలో కలెక్టర్ ఎంఆర్ ఆఫీసు రకరకాల పోరాటాలు